నమస్తే వెల్కమ్ టు న్యూస్ రివ్యూ దిస్ ఇస్ బలరామ్ ఈరోజు డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు ప్రధాన పత్రికల్లో వచ్చిన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం ఈనాడు చుష్కర స్థావరాలపై భారత్ వైమానిక దాడి విరుచుకుపడిన యుద్ధ విమానాలు పాక్ గడ్డలో గడ్డపైకి దూసుకెళ్లిన మిరాజ్లు బాలకోట్ శిబిరంపై బాంబుల మోత అన్న వార్త హైలైట్ అవుతోంది అదేవిధంగా ట్రక్కు ఇస్తిరిపేట గుర్తులను తొలగింపు సీఎం కేసీఆర్ విన్నపంపై ఈసీ స్పందన ఎంపీ వినోద్ మంత్రి ఈటల వెల్లడి ఎన్నికల కమిషన్కు హర్షం థ్యాంక్స్ చెప్పిన పరిస్థితి అదేవిధంగా వైద్యం పైన కేంద్రం పెత్తనం ఏంటి రాష్ట్రాలకే పూర్తి అధికారం ఇవ్వాలి పథకాలను బలవంతంగా రుద్దరాదు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్న కామెంట్స్ ఒకటి కనబడుతుంది సాక్షి ఒకసారి చూద్దాం సాక్షిలో ప్రధానంగా దెబ్బకు దెబ్బ అన్న వార్త హైలైట్ అవుతోంది సర్జికల్ స్ట్రైక్స్ 2 సక్సెస్ పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం పాక్ భూభాగంలోకి లోని బాలాకోట్ తదితర జైషే శిబిరాలపై వైమానిక దాడి బాంబులతో బీభత్సం పాకిస్తాన్కు షాక్ 350 మంది ఉగ్రవాదుల హతం వేకువజామున 20 నిమిషాల్లో ముగిసిన మిషన్ అదేవిధంగా అయోధ్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం మార్చి 5న తుది నిర్ణయం ప్రకటిస్తాం సుప్రీంకోర్టు అయోధ్యలోని రామజన్మభూమి బాబ్రీ మసీద్ వ్యవహారంలో సుప్రీంకోర్టు స్పందించిన తీరది ఒంటిపూట బడులు మార్చి తొలివారం నుంచే ఎండల తీవ్రత దృష్ట్యా విద్యాశాఖ యోచన ఏప్రిల్ 12 స్కూళ్ళు చివరి పనిదినం 13 నుంచి వేసవి సెలవులు జూన్ 1న పునఃప్రారంభం కాబోతున్నాయన్నది మరొక వార్త ఆంధ్రజ్యోతి ఒకసారి చూసుకుంటే ఉగ్ర కోట నేల మట్టమన్న వార్త హైలైట్ అవుతోంది పాక్పై భారత్ బాంబింగ్ సరిహద్దుల్లో దాటి నట్టింట బాంబుల మోత ఉగ్రభూతంపై వైమానిక దళం మెరుపు దాడి 12 మిరాజ్ విమానాలతో సాహసిక విన్యాసం బాలాకోట్లో భారీ ఉగ్రస్థావర ధ్వంసం 1000 కిలోల బాంబులతో భూస్థాపితం అదేవిధంగా క్యూనెట్లో సెలబ్రిటీలు షారూక్ పూజా హెగ్డే యువరాజ్ అల్లు సిరీస్లకు నోటీసులు దాంతోపాటుగా అవుట్సోర్సింగ్ శ్రమ దోపిడే కనీస వేతనాలు ఇవ్వడం లేదు నియామకాలు చేపట్టకుండా ఈ పద్ధతి సగం ప్రభుత్వ ప్రైవేటు పైనే ఆధారం పిఎఫ్ ఈఎస్ఐలు కూడా కట్టడం లేదు వైకుంఠపాలెలో అన్ని పాములే హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు అన్న వార్త హైలైట్ అవుతుంది తప్పుల తడకగా ఇంటర్ హాల్ టికెట్లు సెకండ్ ఇయర్ విద్యార్థికి ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ ఒక లాంగ్వేజ్కి బదులుగా మరొక లాంగ్వేజ్ నేటి నుంచి పరీక్షలు ఆందోళనలో విద్యార్థులు ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద పడిగాపులు కాలేజీ యాజమాన్యాలదే తప్పు అన్న బోర్డు సవరించి ఇస్తామంటున్న బోర్డు కార్యదర్శి తెలంగాణ బాండ్లకు భారీ గిరాకీ ఆర్బీఐ వేలంలో మంచి డిమాండ్ రాష్ట్రానికి 750 కోట్ల రుణం వడ్డీ 8.52% కాలపరిమితి 20 సంవత్సరాలు 1335 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చిన 35 సంస్థలు అదేవిధంగా నమస్తే తెలంగాణ ఒకసారి చూసుకుంటే నమస్తే తెలంగాణలో భారత్ పంజాబ్ పుల్వామా దాడికి ప్రతీకారం అన్న వార్త హైలైట్ అవుతుంది ఈసారి ఎల్ఓసీ ఆవల మెరుపు దాడి బాలాకోట్ ముజాఫర్ చకోటిపై గర్జించిన యుద్ధ విమానాలు అదేవిధంగా ప్రజారోగ్యం రికార్డుల్లో తెలంగాణ బేస్ ఆయుర్వేదం యునానీపై శ్రద్ధ పెరగాలి క్లస్టర్ ఇన్నోవేషన్లలో హైదరాబాద్ కీలక పాత్ర పోషించాలి బయో ఏషియా సదస్సు కాఫీ టేబుల్ గోష్ఠిలో కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు సుబ్రహ్మణ్యన్ అన్న వార్త హైలైట్ అవుతోంది అవి రెచ్చగొట్టే వ్యాఖ్యలే నేరాన్ని ప్రోత్సహించేలా రేవంత్ రెడ్డి ప్రసంగాలు వేరే ప్రభుత్వం అయితే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ఉండేదంటూ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది అన్న వార్త ఒకటి నమస్తే తెలంగాణలో కనిపిస్తోంది వెలుగు ఒకసారి చూసుకుందాం వెలుగులో బద్లా అన్న వార్త హైలైట్ అవుతోంది పుల్వామా టెర్రర్ అటాక్కు ప్రతీకారం తీర్చుకున్న భారత్ పాక్ గడ్డపై గర్జించిన మిరాజ్ ఫైటర్ జెట్స్ పాక్లోని బాలాకోట్ పీఓకోలేని ముజఫరాబాద్ చకౌటీలపై బాంబుల వర్షం 80 కిలోమీటర్లు చొచ్చుకెళ్లి దాడులు మసూద్ అజార్ బమ్మర్ది యూసఫ్ హతం అదేవిధంగా ట్రక్ గుర్తు అవుట్ జాబితా నుంచి తొలగిస్తూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం ఇస్త్రీ పెట్ట కూడా ఎవరికి ఇవ్వరు ఈసీకి థ్యాంక్స్ చెప్పిన వినోద్ ఈటల సిరిసిల్ల ఆసుపత్రి ఢిల్లీ చేతుల్లోన వైద్యాన్ని రాష్ట్రానికి బదలాయించాలి గ్లోబల్ హెల్త్ కేర్ దయనీయ స్థితిలో ఉంది 30 ఏళ్లలో 10 ర్యాంకులే ముందుకెళ్లాం ఆయుష్మాన్ కన్నా ఆరోగ్యశ్రీ మేలు అంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ హైలైట్ అవుతున్న పరిస్థితి విజయ క్రాంతి ఒకసారి చూసుకుంటే జై మోదీ జై హింద్ సర్జికల్ స్ట్రైక్ 2 సక్సెస్ ఉగ్ర మూకలకు చావు దెబ్బ అన్న వార్త హైలైట్ అవుతోంది పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్ పాక్లో మరోసారి మెరుపు దాడులు 48 ఏళ్ల తర్వాత సరిహద్దు దాటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోయిన పరిస్థితి తెల్లవారుజామున 3:30 నిమిషాలకు రంగంలోకి 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ వాయుసేన దాడులు సురక్షితమైన చేతుల్లోనే భారతదేశం
దేశానికి తలవంపులు తేను, ప్రధాని మోదీ భరోసా, దైవశక్తి అండగా ఉగ్రదాడులన్నీ జరిగినా దేశ ప్రగతి పురోగతిని ఆపలేరు అంటూ ఆయన కామెంట్స్ చేసిన పరిస్థితి. నవ తెలంగాణ ఒకసారి చూసుకుంటే రైతు పాదయాత్రపై ఉక్కు పాదం అన్న వార్త హైలైట్ అవుతోంది. ఎక్కడికక్కడ అడ్డగింపు, జక్రాన్పల్లి యాత్ర ప్రారంభం, చెదరగొట్టిన పోలీసులు, తెల్లవారుజాము నుంచే అరెస్టులు. ధాన్యం డబ్బుల కోసం రైతుల ధర్నా సూర్యాపేట జిల్లాలో జరిగిన పరిస్థితి. అమాత్యులకు అంత ఈజీ కాదు అన్న వార్త ఒకటి హైలైట్ అవుతుంది. అన్ని శాఖల్లో పేరుకుపోయిన సమస్యలు, కలెక్టర్లు ఉన్నతాధికారుల వద్ద వేలాది ఫైళ్లు పెండింగ్. రెండేళ్ల తర్వాత మంత్రివర్గం సర్దుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది అన్న వార్త హైలైట్ అవుతుంది. ప్రజాపక్షం ఒకసారి చూసుకుంటే మెరుపు దాడులు, పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ బాంబుల వర్షం అన్న వార్త కనిపిస్తోంది. 350 మంది ఉగ్రవాదుల హతం, 27 మంది శిక్షకుల హతం, అదేవిధంగా 20 నిమిషాల్లో ఖేల్ కథం అన్న వార్త. రైతు పాదయాత్ర భగ్నం, పోలీసుల లాఠీ చార్జ్, సీఎంసీ కళాశాలలో నిర్బంధం, మద్దతు ధర సాధించే వరకు పోరాటం అంటూ రైతు సంఘం నేతలు స్పష్టం చేసిన వార్త. రాష్ట్రంలో హై అలర్ట్, పాక్ వైమానిక దాడుల నేపథ్యంలో నిఘా సంస్థల హెచ్చరిక అన్న వార్త హైలైట్ అవుతుంది.